సత్యబాబు గారు మాట్లాడతాం. అధ్యక్ష సంతోషం మీరు వచ్చే అవకాశం ఇచ్చారు జీరో అవర్ వద్దుగా, కానీ ఒక రూలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు ఇందాక ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు చూసి కెమెరాలు పట్టుకొని సెల్ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీయడాలు ఈ నేపథ్యాలు చేస్తారు అధ్యక్ష. అసలు ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చే అవసరం తీసుకురావచ్చా తీసుకురాకూడదా, తీసుకొచ్చిన తర్వాత అది ఏ విధంగా ఎలాంటి వీడియోలు తీయాలా తీయకూడదా, ఏదో ఒక రూలింగ్ మీద తమరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొగాలు తీసుకురావచ్చు అంటే తీసుకొచ్చిన తర్వాత వీడియోస్ తీయొచ్చా తీయకూడదా, తీస్తే దానికి పనిష్మెంట్ ఏంటనేది కూడా నిర్ధారించి తమరు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే ఇలాంటివన్నీ మళ్ళీ బయటికి తీసుకెళ్ళి లేకపోతే ఈ విషయాలన్నీ మళ్ళీ బయటకు తీసుకెళ్ళి లేనిపైన తెచ్చి వాళ్ళు నచ్చినట్టు దాన్ని చిత్రీకరించి ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఇది సభా సాంప్రదాయం కాదనేది నా అభిప్రాయం అధ్యక్ష. అందుకు తమ దృష్టికి తీసుకొస్తున్నాను, దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. Shall not bring cellular phones, papers or play cassettes or tape recorders either in the house or in the corridors, galleries. If they are brought, they will be seized. Undi danni manu ippudu anni suspension chesamu kaakapothe deeni meedano కమిటీకి కూడా రిఫర్ చేస్తాం. అది ఖచ్చితంగా ఫర్దర్గా ఇలాంటి పరిస్థితి రాకుండా సెల్స్ని మనం దానికోసం ఒక ప్రత్యేకించి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని అక్కడ రెస్పాన్సిబుల్ చేసి సెల్స్ని ఎంట్రన్స్లోనే కెమెరాస్ కానీ ఏమీ లేకుండా కలెక్ట్ చేసుకుని అక్కడ మనం డిపాజిట్ చేసే ఒక సిస్టాన్ని అరేంజ్ చేయాలనుకుంటున్నాం. అది ఇది ఇదైతే మాత్రం వాళ్ళు తేవటానికి వీల్లేదు. ఖచ్చితంగా దిస్ ఇస్ రూల్. చెప్పండి సార్. అధ్యక్ష మాకు పంపిస్తారు కదా సమాచారంలో, దీన్ని కూడా మాకు పంపించినట్టయితే సభ్యులందరూ తెలుసుకుని దాని ప్రకారం దాన్ని ఫాలో అవడానికి కూడా వీలు పడుతుంది కాబట్టి దయచేసి తప్పనిసరిగా. జే సుధాకర్ ఎమ్మెల్యే కందుకూరు. అధ్యక్ష నాకు జీరో అవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. మాకు కర్నూలు మండలంలోని జీ సింగవరం గ్రామంలో ఇరిగేషన్ ల్యాండ్ దాదాపు 175 ఎకరాలు ఉంది అధ్యక్ష. అది ఎస్సీలకి దాదాపు 100 సంవత్సరాల నుంచి వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. ఆ 175 ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు, కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి పట్టాలు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా కోడుమూరు నడిబొడ్డునే ఇరిగేషన్ ల్యాండ్ ఇరిగేషన్ కాలువ ఉండేది ఒకప్పుడు. దాంట్లో నిరుపేద కుటుంబంలో దాదాపు 150 కుటుంబాలు ఆ ఇరిగేషన్ కాలువని ఇప్పుడు నీళ్ళు లేదు కాబట్టి ఆ ఇరిగేషన్ కెనాల్ మీదనే 1.5 సెంట్లో వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు చాలామంది. దాదాపు వాళ్లకు 40 సంవత్సరాల నుంచి పొజిషన్ ఉన్నారు. ఆధార్ కార్డు దాని మీదనే ఉంది, అదే ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కరెంటు బిల్లు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇంతవరకు పొజిషన్ పట్టాలు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. కర్నూలు అర్బన్ ప్రాంతంలో ఉండే ప్రజలకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రుద్రవరం అనే గ్రామంలో దాదాపు 28 వేల హౌస్ సైట్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇస్తే అందరూ కూడా దాదాపు అక్కడ 5 మందికి రైతులకు మాత్రం ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్కి చేసి ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా సుంకేసల బీతాండ్రపాడు దినదేవరపాడు గ్రామాల్లో ఆల్రెడీ ల్యాండ్ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ చేశారు, అక్కడున్న ప్రజలకి పట్టాలు కూడా ఇచ్చారు, కానీ
అక్కడ వాళ్ళకి సర్వే చేసి వాళ్ళకి ఏ ఏ ఎవరెవరికి అలాట్మెంట్ ఇంతవరకు కాలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈతాండ్రపాడు అదే పరిస్థితి అధ్యక్ష. జీ సింగవరం, నిర్జూరు, మామదేవులపాడు ఇది మనం ఆల్రెడీ ల్యాండ్ ఉంది, వాళ్ళకు పొజిషన్ చూపెట్టలేదు అధ్యక్ష ఇంతవరకు. అదేవిధంగా కొంచెం మాకు రోడ్ల పరిస్థితి కూడా కోడుమూరు నియోజకవర్గంలో అన్నీ అయిపోయినాయి అధ్యక్ష. ఒక 6 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. 6 రోడ్లు కూడా సుంకేసుల నుంచి తిమ్మం దొడ్డి ఒకటి